ఇరవై ఖరీదు ఆయన ఆస్తిని అదిగర ఇప్పుడు ఉంది. ఇది వచ్చి ఈ మహిళా సంఘం ద్వారా నేను అప్పు తీసిన దాని వల్ల వచ్చింది. చెప్పు చెప్పు ఇంతవరకు అంటే మేము అప్పుకి చాలా ఇళ్ళు తిరిగేవాళ్ళం, అయినా మాకు అప్పు దొరికేది కదా. ఇప్పుడు మా సంస్థ ద్వారాగా 2000 ఇచ్చారు. 2000తో మేము షాప్ పెట్టుకున్నాం. దానిలో వచ్చిన లాభం పట్టుకెళ్ళి మేము అప్పు తీర్చేసాము. మళ్ళీ 4000 తెచ్చుకొని మళ్ళీ సామాన్ తెచ్చుకొని మేము ఫ్రీగా అమ్ముకుంటున్నాం. ఇప్పుడు ఆఫీసులో అంతా తిరగడం, అప్పులకి అక్కడికి ఇక్కడికి వెళ్ళడం మాకు బాధ లేకుండా చాలా ఈజీగా మాకు లోన్ ఇస్తున్నారు. దాని ద్వారాగా మేము అభివృద్ధి పొందుతున్నాం. చేప వ్యాపారం మేము డిఆర్డిఏ ద్వారా తీసుకుని వ్యాపారాలు చేసుకునే వాళ్ళమండి. సరి కట్టక మాకు మరి డిఆర్డిఏ ద్వారా మాకు ఎటువంటి అప్పు ఇవ్వలేదండి. తర్వాత మాకు దాని వివరంగా చెప్పేవాళ్ళు కూడా లేరు. అయితే మేము బయట అప్పులు ఎక్కువ తెచ్చుకోవడం వల్ల మేము కష్టపడినా వచ్చిన ఆదాయం వాళ్ళ వడ్డీ కట్టడానికి సరిపోయేది. ఇప్పుడు రివాల్వింగ్ ఫండ్ ద్వారా మాకు 350,000 మహిళలకు ఇచ్చారు. ఇరవై వేలు ఖరీదు ఆయన ఆస్తిని అదిగిర ఇప్పుడు ఉంది. ఇది వచ్చి ఈ మహిళా సంఘం ద్వారా నేను అప్పు తీసిన దాని వల్ల వచ్చింది. చెప్పు చెప్పు కూలి పని చేసి బతికిపోలేమండి. మేము మైనా సంఘం ద్వారా 2000 రూపాయలు అప్పు తీసుకున్నాం. మేకను కొనుక్కున్నామండి డబ్బులు పెట్టుకొని. 2 మేకపిల్లలు పుట్టేయండి. తర్వాత కూలి పని చేసుకొని మైనా సంఘం ద్వారా అప్పు తీర్చిస్తున్నామండి. మళ్ళీ 4000 ఇచ్చారు. 4000 ఇచ్చే మళ్ళీ మేకను కొనుక్కున్నామండి. ఆ తల్లి పిల్ల లేకపోయింది 8 మేకలు ఉన్నాయండి. అట్లా వాటి ఖరీదండి 20,000 రూపాయలు చేస్తుందండి. ఇవ్వడం వల్ల మేము నెల నెల కట్టుకుంటూ ఆ డబ్బులు ఇంకా పెంచుకుని ఇప్పుడు 360,000 చేసుకున్నాం. ఆ డబ్బులతో ఇప్పుడు మేము 400 మందిమే లబ్ధి పొందుతున్నాము. చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకుంటున్నాము. ఈ నెల నెల మేమే వసూలు చేసుకుంటూ మేమే అప్పులు ఇచ్చుకుంటూ మే మా మధ్యనే ఉందండి డబ్బులు. ఆ